వెల్కమ్ టు ఆర్ఆర్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక ఒక హీరోయిన్ పూజలు చేసి మరి ఆ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఇంతటికి ఎవరా హీరోయిన్, ఏ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది అనేది మనం చూసినట్లయితే, పూజలు చేసి మరి ఆ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది ఎవరో కాదు సిరీల. లైఫ్ సెటిల్ అయిపోయే జాక్ పాట్ అని ఇది చెప్పుకోవచ్చు, బంపర్ ఆఫర్ అని కూడా ఇది చెప్పుకోవచ్చు. ఫైనలీ కన్నడ అందాల బామ ముద్దుగుమ్మ అయినటువంటి శ్రీలీల మనకి ఈరోజు మంచి ఆఫర్ను కూడా కొట్టేసిందని చెప్పుకోవచ్చు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో ఆమె ఆఫర్ పట్టేసింది. ఈ ముద్దుగుమ్మ అందాల ముద్దుగుమ్మ అయినటువంటి శ్రీలీల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన స్క్రీన్లో షేర్ చేసుకోబోతుందని కూడా సోషల్ మీడియాలో వార్తలు తెగ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ముందుకు మనకు తెలిసింది ప్రజెంట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనేటువంటి సినిమాలో ఆయన షూట్లో చాలా బిజీగా ఉన్నారు. ఆ విషయం మనందరికి తెలుసు. మెగా ఫ్యాన్స్కి అయితే ఎక్కువగా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటారు. ఇక త్వరలోనే బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించేటువంటి సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్న సంగతి కూడా మనకు తెలుసు. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్గా రవీన టండాన కూతురు అయినటువంటి ఆమెను కూడా కూతురుని కూడా ఫిక్స్ చేసినట్టుగా కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే అంతేకాకుండా ఈ సినిమాలో ప్రధానంగా మనం చూసినట్లయితే సెకండ్ హీరోయిన్గా ఇక్కడ శ్రీలీలను కూడా సెలెక్ట్ చేసుకున్నారనేసి కూడా మూవీ మేకర్స్ అంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక యంగ్ బ్యూటీ అయినటువంటి ఒక స్టార్ బ్యూటీ ఈ సినిమాలో కూడా ఉంటే ఓ రేంజ్లో, ఆ రేంజ్ అంటే సినిమాకే కాదు సినిమా గ్లామర్కు సంబంధించి కూడా ఒక రేంజ్లో ఉండేటువంటి అవకాశం ఉందనేసి కూడా అంటూ ఉన్నారు. ఇక బుచ్చిబాబు సన ఈ మైండ్ గ్లోయింగ్ స్ట్రాటజీని అప్లై చేస్తే ఈ నిర్ణయం, అంటే స్ట్రాటజీ అప్లై చేసి ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే రామ్ చరణ్తో ఒక సినిమాలో చేయాలనేసి కూడా ఎప్పటి నుండి కూడా శ్రీలీల ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంది, వెయిట్ చేస్తూ ఉందనేసి కూడా చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు. అంటే కొన్ని కొన్ని మీటింగ్ ప్రెస్ మీట్లో కూడా ఆమె చెప్పింది. అందుకే ఈ ఆఫర్ రాగానే కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసుకొని మరి కూడా ఆ ఈ సినిమాలో ఆమె యాక్ట్ చేయడానికి, అంటే రామ్ చరణ్ పక్కన హీరోయిన్గా లేదా సెకండ్ హీరోయిన్గా నటించడానికైనా తను ఫిక్స్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే శ్రీలీల ఎలాంటి హిట్ అందుకుంటుందో మనం చూస్తూనే ఉన్నాం వరుసగా సినిమాలన్నీ కూడా. అయితే శ్రీలీల రామ్ చరణ్ జంట పైన భిన్నాభిప్రాయాలు, భిన్నమైనటువంటి కామెంట్స్ అన్నీ కూడా మనకు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఈసారి శ్రీలీల మంచి జాక్ పాట్ కొట్టేసిందని చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది. హీరోయిన్గా ఈ సినిమాలో కూడా యాక్ట్ చేసి తను మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందా లేదనేది కూడా ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఆర్ఆర్టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి.